కైకిల్ కొయ్యే టైం అయింది, జాడ లేడు పత్తలేడు. పొలానికి మందు బత్తలు అయిపోయినాయని నిన్న చెప్పిన తెమ్మని, ఇప్పుడు నలుగురు కైకిలోళ్ళు వస్తారు, అచ్చి ఏం చల్తారా పొలంలో? నీ అవ్వ, నేను నిన్న దుకాణాలకు పోయాచ్చినే, దుకాణంలో బాగా మందు రండి మరి వచ్చిన. మీరు పొలం కాడికి పోయేవరకునే బండి వేసుకత్తా, ఎంతసేపు వేసుకత్తా? గిదానికి ఎవరు రాబడుతుంది? నీకు నేను ఏం పని చెప్పినా ఒర్రు లెక్కన కనబడుతుందిరా. మీ అయ్య దేశం పోయి 7 ఏళ్ళు అవుతుంది, తినక తాగక పైసలు పంపినా కొద్దీ నువ్వు ఏం పని చేయక ఊరు మీద పడి బలాదురు తిరుగుతున్నావు. బా పంపించిన పైసలని నాకే ఇచ్చినట్టు మాట్లాడతావేందే? అప్పులు అప్పులు అనుకుంటే అన్ని అప్పులే కట్టబడుతుంది, నాకేమి ఇస్తానవా? ఇంకేమేమంటావురా, చిన్నప్పుడే నీకు పానం మంచిగా లేకపోతే తిరగరా నీ దేశాలు తిరిగి, ఉరగల్ల పైసంతా దౌకల్లో పోసి సచ్చిపోయి నేను బతికించుకున్నాంరా. ఓ కొద్ది ఆమీరు పెట్టింది, ఉన్న పైసలు అన్ని నీ ఇద్దరు బిడ్డలకే పెడుతుంది, లచ్చలు లచ్చలు కట్నం పోసి అలా లగ్గం చేతి పెద్ద ఉన్న మారదు లెక్క. బాడకం, నీకు అక్కలు కాదురా, బిడ్డలంటే చీపి పెట్టుకొని చంపుతా, మంచిగా బతుకుతారని పోసినాంరా. మాకు పైసలు ఎక్కువ పోయలే, మీ బాబుకు చాత కాకుండా కూడా పని చేసుకుంటూ తెచ్చిన బాకీలు కడతాను రా. ఆ ఈ ఏడుకి ఏం తక్కలేదు కానీ పోయిగా, నేను తాను చేసి మందు బత్తలు వేసుకొస్తా. అన్నీ చెప్పాను రా, అక్కడ మందని తూగాను. ఎటువస్తున్నారా సంపద్? పొలం కాడికి పోయేస్తున్నారా, పొలానికి మందు చల్లలేం. ఏం సంగతి రా మరి, చెప్పాలా మీరే. అరే అప్పుడు ఫస్ట్ అగ్రిసాబ్ సినిమా వస్తావారా? అబ్బా పైసలు లేవురా నాకురా, చూపిస్తా అంటే వస్తా. ఇంకా 100 రూపాయలు లేవారా? ఎప్పుడు అడిగినా పైసలు లేవు పైసలు లేవు అంటావు. మీ అయినా దేశం పోయి పట్టాన్ని చంపేయబట్టే, ఎప్పుడైనా దావతలకు రావు సినిమాలకు రావు ఎందుకు రాను? అరే మీ లెక్కనే అందరు కట్టిన అనుకుంటారా, దుబాయ్ వాళ్ళందరూ మస్తు పైసలు సంపాదించుకొస్తారని, కానీ మా బాధలు ఏందో నాకు తెలుసురా. నీకు ఏం చెప్పాలన్నా బాధ, ఆడేదో 100 రూపాయలు ఇవ్వరా అన్నందుకు గింత చదువుతున్నావు ఏంద్రా నువ్వు? నాగరు ఉంటే నేనే పెట్టుకున్నారా, నాగరు కూడా లేవు. అరే ఒకని బాధ ఒకరికి చదువుగానే ఉంటుందిరా ఎప్పుడు. ఒక 100 రూపాయలు పెట్టమంటే మీ ఇద్దరు గింత ఆలోచిస్తారు, కానీ మా బాబు మాకోసం ఊరుగా ఊరు దేశంగా దేశంలో రూపాయి కూడా పెట్టుకుంటా మాకు పంపిస్తానురా. మరి ఆ పైసలకు నేను ఎంత విలువ ఇవ్వాలరా? ఉన్న ఊరును కన్న తల్లిని అయిన వాళ్ళు అందరిని విడిచిపెట్టి దేశంగా దేశంలో ఉంటానురా. అరే నేను రూపాయి సంపాదించుకున్నా పర్లేదు, కానీ మా నాన్న పంపించిన పైసల్ని నేను ఎప్పుడు నా జల్సాలకు ఉదాగా ఖర్చు పెట్టరా, అదే నేను ఆయనకి ఇచ్చే మర్యాద. అది కాదురా, అరే మా బాబు మాతో ఉంటే మాకు కానీ మా అమ్మకు కానీ ఎంతో ధైర్యంగా ఉండేదిరా. నేను 7 ఏళ్ళ నుంచి ఎదురుతున్నా, మా బాబు ఎప్పుడు వస్తాడా అని. అరే నువ్వేం బాధపడకరా, మేమంతా లేమారా, నీకు ధైర్యంగా ఉండు. వాడేదో సరదాగా అడిగినరా సినిమా కత్తావా అని అంతే. ఏ అదేం లేదురా, నేనే ఏదోదో మాట్లాడినా, సారీరా ఏమనుకోకూరు. అరే మనిషి అన్నాడు ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో ఎవరిని తెలివారా, ఇయ్యాలి రేపు ఎవరికి ఏమైతే అనేది కూడా అర్థమైతేలేదురా. ఈ చిన్న చిన్న సరదాలు సంతోషాలు కూడా లేకుంటారా? ఏ సరేరా, వీలైతే అప్పటికి మా అమ్మ నడుకుని వస్తుంది, పోతున్నారా? దాచిపెట్టు. అమ్మ ఏం కూర అండి, నువ్వే బాగా ఆదా అయితే అనుకో తీసుకురాపో. ఏమైంది సప్పుడు చేస్తారు? దీనికి ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది? అమ్మ నువ్వు తిన్నావానే? నేను తింటేది తినకుంటేది, నువ్వైతే తినరాదు. అగో అసలు దీనికి ఏమైంది? ఓ పొద్దుగా తిట్టినందుకు అలిగినట్టుంది. అమ్మ అయ్యో తినే ఒక బుక్క తినే. అమ్మ అబ్బ తినమ్మా, అమ్మ ప్లీజ్ తినే, అమ్మ ప్లీజ్ అమ్మ తినమ్మా. పొద్దుగా అలా ఏదో కోపంలో అన్న గబ్బాన్ని పట్టించుకుంటావా అని నాకు బాగా ఆకలైతుంది అమ్మ, తిను ప్లీజ్. నువ్వు తింటేనే నేను తింటా, లేకపోతే తిన్నా నేను కూడా. అమ్మ తినే ప్లీజ్, తప్పైంది ఇంకోసారి నేను ఏమన్నా నీకు ఆనొప్తా అమ్మ, ప్లీజ్ అమ్మ తిను, నాకు ఆకలైతుంది బాగా. నువ్వు ఇంకో ప్లేట్ వేసుకొచ్చుకోపో.
అరే సంపతి సంపతి లేరా ఏ రాత్రి వచ్చావురా అద్దంటి సింబకోతి విలే మరి చెప్పేనే కదమ్మ ఆ మా చెప్పినవని రాత్రి బాబు ఫోన్ చేసిండు లే మొహం కడుకొని రా ఇంకో ముచ్చట చెప్తా వ్యవసాయం చేస్తే ఏమున్నదిరా పెట్టుబడి వ్యవసాయంలో ఏం వెళ్ళకనే కదా మీ బాబు దుబాయ్ వెళ్ళింది నువ్వు చూడనే పడుతుంది కదరా అది కూడా నిజమే అమ్మ బాబు అయితే రానియే అచ్చినగా చూద్దాం ఏం పని చేసుడు అనేది బాబు బస్ స్టాండ్ వచ్చాక ఇంకో గంట అయితే అట నేను పోయి తీసుకొస్తా పండి మరి ఇప్పుడు పోయి ఏం చెప్తావురా అన్నం తినిపో అచ్చినక తింటే తీయమ్మ అయ్యో నీ సంబరం చల్లగుండా పోరానికి నాకంటే ఎక్కువ సంబరం ఉన్నట్టు సరే మెల్లబోయిరారా అమ్మా బాబా వచ్చిండే ఓకే బాబు అమ్మ ఏడు ఓకే బాబు వారి లోపల కాదు బాబు నేను మళ్ళా కూర్చోరే మళ్ళా అమ్మ కూర్చోరే ఇంకొక 5 సంవత్సరాలు అక్కడనే ఉంటే నా అప్పు మొత్తం తీరలే అప్పుడు ఎట్లయితే గట్లవు కానీ నా వీసా టైం అయిపోయిందని నన్ను పంపించిర్రే అయితే మైతి దానికి నువ్వేం చేస్తావు మంచికో పని చేసి ఎట్లా ఒక తీరు కట్టుకుందాం తి మన సంపద గారు లేడా ఏదో ఒక పని చేసుకొని మెల్లమెల్ల కట్టుకుంటారు తి నువ్వేం ఆలోచించకు అది కాదే వాడు ఎంత గణవాన్ని కడతారు చెప్పు నాకో చేసి చేసి శాతలు అయితే లేదు వానికి ఆస్తిపాస్తులు ఇవ్వకుండా అప్పులు లేకుండా చేద్దాం అనుకున్నా మరి ఏం చేద్దామయ్యా అప్పైనా కుప్పైనా వాడే కదా గవర్నర్ చెప్పు ఏమైందిరా అటే పోతివి పా అన్న నిన్న అమ్మ బాబు లేడానే బాబు బాబు ఒకసారి పడితే మీకు ఒక ముచ్చట చెప్పాలి ఏంటిదిరా అది నేను సౌదీ పోదాం అనుకుంటున్నా సౌదీ ఏంద్రా మీ బాబు పోయింది చాలదా మళ్ళీ నువ్వు పోతా అంటన్నా అది కాదమ్మా ఏది కాదురా దేశం పోవుడు అంటే పక్కూరుకొని బతకడం కాదురా అయిన వాళ్ళందరిని వదిలిపెట్టి ఊరు కాని ఊరు దేశం కాని దేశంలో అందరు ఉండి అనాథన బతకడం అంటే ఎంత కష్టమో నాకు తెలుసురా మిమ్మల్ని తలుచుకుంటూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినరా నేను ఆ బాధలు నాకు తెలుసురా నీకేం తెలుసురా దేశం పోతా అంటాను అది కాదు బాబు నేను ఒక 5 సంవత్సరాలు సౌదీ పోయితే మన అప్పులన్నీ తీరుతాయి తర్వాత అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు కదా అందుకే పోతా అంటున్నాను అరే నీది ఇప్పుడు పెళ్ళిడి వయసురా పెళ్లి చేసుకొని భార్య పిల్లలతోటి సుఖంగా ఉండే వయసులో దేశం పోతా అంటున్నావేదిరా పెళ్ళిదే ఉందే బాబు ఓ సంవత్సరం అటు ఇటు అయినా నేను ఇప్పుడే ముసలిని అవుతున్నా నువ్వు అత్తున్నావు అని తెలిసినాకనే నేను పాస్పోర్టు వీసా తీసి పెట్టుకున్నావు వచ్చే వారం 11 తారీఖు నాడు బాబుడే అది కాదురా సంపతి మనకు 2 ఎకరాలు ఉన్నాయి కదా ఇంకో 2 ఎకరాల కౌలుకు తీసుకొని బాబు నువ్వు వ్యవసాయం చేసుకుంటుండవు
ఏందమ్మా అన్నీ తెలిసిందనే నువ్వు గట్ట మాట్లాడబడుతుంది. వ్యవసాయం చేస్తే ఉన్న లాభం ఉందా చెప్పు. ఓ నీళ్ళ పరకం చక్కగా లేదా అందులో ఏ పంట వేసినా ఏం వెళ్తలేదు. నేను 11 తారీఖు పోతున్నా గంతే. మీరు నా గురించి ఏం ఆలోచించకూరిగా. అయ్యో భగవంతుడు, నాకు రాసిన వలస బతికే నా కొడుకు కూడా రాసావా తండ్రి? అమ్మా నేను పోతున్నాను. బాబు నేను పోతున్నా. అమ్మా మీరిద్దరు మంచిగా ఉండరు, ఏళ్ళు పెట్టుకోకుండా నేను పోతున్నా. నా గురించి ఏం ఆలోచించకూడదు. అరే సౌదీ అంటే 2 సంవత్సరాలు నాకు ఇంటికి పంపారు, చాలా జాగ్రత్తగా ఉండరా. అది అక్కడ రూల్ రాదు. నా గురించి మీరు ఏమి ఆలోచించకూడదు బాబు. మీరు ఇక్కడ సంతోషంగా ఉన్నారంటే నేను అక్కడ మంచిగా ఉంటా. పొలం మొత్తం ఎండకపోయింది, నీళ్ళ పారకం లేదు కదా. ఆ పొలాలు చూస్తారా, గుడ్డలు అవసరపోతాయి. మొన్న అప్పులు అయ్యే పరిస్థితి ఉంది. ఈ అప్పుల బాధ వర్షపడకనే దేశం పోతుంది. ఎందుకయ్యా అంత బాధపడుతుంది? సంపత్ ఇప్పుడే ఫోన్ చేసిండు, ఆడ పని మంచిగానే ఉందట. నువ్వేం రంది పడదు ఈయనేంది అట్లనేమన్నాడు? లేపు అన్నమన్న తినమంట. నేను
అరే ఇంకా ఇంకెంతసేపు వస్తారా? ఇలా కొడుకు ఫోన్ చేసారా? ఏమిటి అమ్మా, నీ కొడుకు ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తాం. అంతే అడాగమవుతాడు, అలా బాబు అంటాడు చాలు, ఇట్లా తెలుస్తాడు అంటుకోలేడు. ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు లేవు కదా అత్తమ్మా, ఎటువైనా నేనెటువై పాడైందిరా. మీ మామ దేశం నుంచి 50,000 పంపిస్తే బ్యాంక్ పోయి తీసుకొచ్చిన మామ దేశం నుంచి ఎప్పుడొస్తాడు అత్తమ్మా? ఎప్పుడొచ్చి పాడైతాడో ఏమోరా, పెనకాడికి చాలంటే ఇంటలేడు, 2 నెలల కోసం వస్తాడు, నెల 10 నీటుకుంటాడు. పోనీ తీరా అత్తమ్మ, పైసలు బాగా సంపాదిస్తాడు. ఏం పైసలో ఏమో, ఏం సంపాదనరా? మీ మామాడా నీ నీడా, మీ బావలు ఎవరి సందనాడు బతకబట్టే, ఇంకా సంపాదించి ఎవరికి పెడతారా? మీ మామకు పైసా పిచ్చి పట్టిందిరా, గంటగానం ఉంటుందా పైసా మీద ఆపచ్చనా? ఫోన్లో ఉన్న గుంట పోతారా చెప్పు, ఇద్దరం కలిసి ఒక్కనాడు బుక్కడు బువ్వ తిల్లే తృప్తిగా. ఏమో తీయత్తమ్మా, ఎంత సంపాదించినా అని బుక్కడు బువ్వ కోసమే కదా. అయినా నువ్వు ఎందుకు కలిసినవురా? ఒక 5,000 అవసరం ఉంది అత్తమ్మా, చిట్టి కట్టేది ఉంది. సరే తెత్తావురా. ఆగో, మా సంపత్ అప్పుడే బస్ స్టాండ్ దిగినా అన్నాడు కదా, ఇంకా అత్తలేడేంది? బాగా పెట్టండి, కనబడతలేదు. పొలం కడిగి ఇట్లా వేయండి. గట్లను ఏందమ్మా అంతా స్నానం చేసి బొట్టు ఇట్లా పెట్టుడు మర్చిపోయినవేంది? నేను ఎప్పుడు బాబుకు ఫోన్ చేసినా అటు వేయండి ఇటు వేయండి అని మాట్లాడితే అసలు బాగా పెట్టి పెట్టే ఏమైందమ్మా? బాబు మనల్ని అన్యాయం చేసిపోయిండ్రా, మీ బాబు 8 నెలలైతుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా, ఊక బాబు చచ్చిపోడేంది? ఎటువైనా చెప్పమ్మా చక్కగా. అది కాదురా, నీకు చెప్తే నువ్వేమైపోతావు అని భయపడి చెప్పలేదురా. బాబు నిజంగానే చచ్చిపోయిండ్రా. బాబు చచ్చిపోయిందంటే బాబు 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 బాబు, నేను వచ్చినాక నిన్ను నప్పని మంచిగా చూసుకుందాం అనుకుందా బాబు, ఎంత కాలం జరిగిందే ఒక్కసారి రా బాబు, నీతో మనస్ఫూర్తిగా మాట్లాడాడు అమ్మ అమ్మ అమ్మ, బాబుని ఒక్కసారి చూడాలని అమ్మా, ఒక్కసారి రమ్మనమ్మా ఒక్కసారి అమ్మా. అమ్మ బాబుకు అగ్గెవలు పెట్టింది. అయ్యో దేవుడా, కన్న తండ్రికి తలకూరి పెట్టలేని లాలాటి దౌర్భాగ్య పరిస్థితి, ఏ కొడుకు రావద్దయ్యా, నన్ను కన్నందుకు వాళ్ళ రుణం తీసుకోకుండా చేసినా కదా అయ్యా, నేనే పాప చేసిన దేవుడా, నన్ను క్షమించు బాబు. హాయ్ ఫ్రెండ్స్,
వెల్కమ్ టు ముని ఫిలిమ్స్ కార్పొరేషన్. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే ప్రతి షార్ట్ ఫిలిం మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఉన్న ఊరు కన్న తల్లి లాంటి అంటారు, అలాంటి కన్న తల్లిని ఉన్న ఊరును అయిన వాళ్ళందరినీ ఇడిచి ఎక్కడో దేశం కానీ దేశంలో పగలనక రాత్రి అనక కాయకష్టం చేసి రూపాయి రూపాయి కూడబెట్టి ఇక్కడ వాళ్ళ కుటుంబాలను చూసుకుంటాం ప్రతి ఒక్క అన్నకు తమ్ముళ్లకు మా ఈ చిత్రం అంకితం. జై హింద్, జై భారత్.